వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రాష్ట్రంలో పగ్గాలు చేపట్టి తీరుతుందని దీనికి కారణం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమమే సాక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపక్క పంచాయతీ పెదయతపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఆదిప్రాజుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దీంతో గ్రామస్తులు ప్రతి పథకం అందుతున్నాయని ఎమ్మెల్యేకు తెలపడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే 2024లో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి పెడతాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు చంద్రబాబును నమ్మేది లేదని స్పష్టం చేశారు. ఇంటి తెచ్చిస్తున్నారా? రైతు భరోసా డబ్బులు వస్తున్నాయా? భూమి వేల సస్పెన్షన్ వస్తుందా? ఇంటి తెచ్చిస్తున్నారా? మా ప్రతి నాయన వాటా రుణమాఫీ కూడా 11,000 వచ్చిందా మీకు? 5,500 ఒకసారి, 5,500 ఒకసారి రుణమాఫీ డబ్బులు వచ్చాయా? ఆసరా డబ్బులు వచ్చాయమ్మా. అవి వస్తున్నాయి. పెన్షన్ వస్తుంది. పెన్షన్ డ్వాక్రా రుణమాఫీ కాకుండా ఇంకేదైనా పథకానికి మీరు పెట్టుకుని రాలేదనుకోమంటా? ఇల్లు, ఇల్లు పట్ట కావాలా? మరి ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇద్దరు పిల్లలు ఉన్నారా? వాళ్ళ పేరు మీద ఇల్లు కానీ ఇంటి పని కానీ ఏం లేవా? మీరు కట్టొచ్చు కదా 90 డేస్ లో. పెట్టారు, ఆల్రెడీ అప్లై చేశారా? ఎలిజిబిల్లోకి వచ్చిందా? లేచి మీడియం కూడా పెట్టాయండి. ఇప్పుడు రాసి గడప గడపకి మీడియం కింద రాసుకోండి. దాన్ని నేను గడప గడప మాట్లాడి చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. రైతు భరోసా డబ్బులు వస్తున్నాయా? మీకు ద్వాకా రుణమాఫీ డబ్బులు 23,000 వచ్చిందమ్మా. అంటే 11,500 ఒకసారి, 11,500 రుణమాఫీ డబ్బులు వచ్చాయి. ఆసరా డబ్బులు వచ్చాయి. అన్ని అందుతున్నట్టేనా? ఇంకేమైనా పథకాలు పెట్టుకుని రాలేదన్నది ఏమన్నా ఉందా? వరలక్ష్మి అంటేనమ్మా ఇదేనమ్మా. అమ్మా మీకు అమ్మఒడి 3 సార్లు వచ్చింది కదమ్మా. అమ్మా మీకు ద్వాకా రుణమాఫీ 11,000 వచ్చిందమ్మా. 5,500. పిల్లలు కాలేజ్ చదువుతున్నారమ్మా. అమ్మా విద్యా దీవెన కింద కాలేజ్ ఫీజు అంతా ప్రభుత్వమే కడుతుంది కదమ్మా. 5,000 రూపాయలు వస్తీ కింద కూడా మీకు వేశారు. మీ అకౌంట్ కి 5,000 రూపాయలు వేశారా? పిల్లలు చదువుకు వస్తీ కాలేజ్ ఫీజు డైరెక్ట్ కాలేజ్ కడుతున్నారు. ప్రభుత్వం కడుతున్నారా? మీరు కడుతున్నారా కాలేజ్ ఫీజు? ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది కదా. అదే అన్ని అందుతున్నట్టేనా? అంటే ఏమైనా పథకాలు మీరు పెట్టుకుని రాలేదన్నది ఏముందా? అన్ని వస్తున్నాయి. రెజిస్టర్ దగ్గర తెచ్చిస్తున్నారు. రైతు భరోసా వాటాలో ఉన్నారా మీరు? 1,200 వచ్చాయా? 5,500. అమ్మఒడి వస్తుందా? తర్వాత ఎందుకు రాలేదు? రెండు స్కూల్స్ బయానియల్లో వస్తాయి. మొదటి మరి కరెక్ట్ చేసి కట్టలేదా? అడ్మిషన్ చూపిస్తుందని చెప్పి ఇవ్వలేదా? అమ్మఒడి 3వ సారి. మరి అది మనం దివ్యం ఫేస్ చేస్తే బయానియల్లో రావాలి కదా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారా? అది రావట్లేదు అని చెప్పండి. జీవీఎంసీలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ఎవరమ్మాపేట ఎంట్లమ్మంటే ఎవరమ్మా? పెన్షన్ ఎవరికి వస్తుంది? గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మరి ఈరోజు ఆరిపాక పంచాయతీ పెద్ద ఎత్తుపాలెం గ్రామంలో జరుగుతుంది. మీ అందరూ కూడా చూస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మమ్మల్ని ఆహ్వానించి అంత ఒక జన సందోహం మధ్యలో వాళ్ళు ఇంత చక్కగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. మరి ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర మాకు హారతులు ఇచ్చి ఆశీర్వదించి మమ్మల్ని ఎంత ఆప్యాయంగా మా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఒకే వ్యక్తికి చెందుతుంది. అదే మనందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి
కొన్ని లక్షల మందికి వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మేలు చేకూరుతారు. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటాం. ప్రతి ఇంటి వద్దకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరేటువంటి సందర్భాలు ఇవాళ మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా ధైర్యంగా మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళగలుగుతాం. అంతేకాకుండా ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా మరి హై ప్రయారిటీ వర్క్స్కి 20 లక్షల రూపాయలు అనేటువంటి గ్రాంట్ చేయడం వల్ల ఏదైనా అత్యవసరమైనటువంటి సమస్యలు ఉన్నా ప్రయారిటీ వైజ్లో మనం చేయాల్సిన సమస్యలు ఉన్నా అక్కడికక్కడే నిధులు మంజూరు చేసి ఆ పనులు కూడా 2 నెలల్లోపే పూర్తి చేసేటువంటి విధంగా కూడా మేము చేయగలుగుతున్నాం. వాళ్ళు ఎంత గౌరవాన్ని మాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఖచ్చితంగా మేమందరం కూడా గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్నాం అంటే తెలియజేసుకుంటూ మరి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు, ఎవరు ఎన్ని కుమ్మక్కలు చేసినా ఏ పార్టీతో కలిసినా సరే ఎవరైనా మాటలు చెప్పినా సరే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మేమందరం కూడా అనుభవిస్తున్నాం. ముక్త కంఠంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకులకు పెద్దలకు మరి ఇంత ఘనంగా నన్ను ఆహ్వానించి నా అడుగులో అడుగు వేస్తున్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.